మన మెగాస్టార్ చిరంజీవి గారిని అభినందిస్తూ అందరూ మాట్లాడడం జరిగింది. అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారిని మేము కొన్ని క్లిప్పింగ్స్ చూపించి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము విత్ మా చిరు గారి పర్మిషన్ తో. మెగాస్టార్ చిరంజీవి గారి పర్మిషన్ తో మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము చిరంజీవి గారు విత్ యువర్ పర్మిషన్ అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు విత్ యువర్ పర్మిషన్ సర్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము. ఓకే సో ఒక పిక్చర్ చూపిస్తాం చిరంజీవి గారు దీనికి రిలేటెడ్ గా మీ దగ్గర నుంచి ఒక కామెంట్ ఈ పిక్చర్ రిలేటెడ్ గా పిక్చర్ 1 ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మా మెగా స్టార్ చిరంజీవి గారు మధ్యలో ఆ బాబు ఎవరు సర్ చిన్నప్పుడు వరుణ్ చైనీస్ అబ్బాయిలా ఉండేవాడు అడు ముగ్గురు ఆ ముగ్గురు మధ్య ఉంటాం అది వెరీ రేర్ అది అంటే వాడి భవిష్యత్తు ముందే నిర్ణయించుకున్నాడా లేకపోతే ముగ్గురు స్టార్స్ మధ్య ఉండి నా భవిష్యత్తు కూడా మరో స్టార్ అని ఆడాడు నిర్ణయించుకోవాలి తెలీదు ఇది క్లస్టర్ ఆఫ్ స్టార్స్గా నాకు అనిపిస్తుంది అండ్ మెగా ప్రిన్స్ అన్న ట్యాగ్కి ఈ పిక్చర్ కరెక్ట్గా సరిపోతుంది కానీ ముక్కు మాత్రం గట్టిగా లాగేసి షార్ప్గా తీసుకొచ్చేసినట్టున్నారు ఎస్ ఇక సెకండ్ పిక్చర్ ప్లీజ్ ఇది నాగబాబు హీరోగా జయసుధ గారి ప్రొడక్షన్లో చేసినప్పుడు నేను నన్ను గెస్ట్గా చేశాను నేను నన్ను అడిగారు గెస్ట్గా చేసినప్పుడు చిన్న కుర్రోడు ఉండాలి అంటే అది వరుణ్ బాగుంటాడా చాలా ముద్దుగానని అనిపించడం వాడిని పిలిపించడం జరిగింది అండ్ ఆ సందర్భంగా చేసినటువంటి ఇది అంటే నేను ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అదే కదా ఫస్ట్ నీతోనే డాడీ ఫస్ట్ ఫ్రేమ్ చేసుకుంది అది అదృష్టం అంటే ఆ రోజు నాన్నగారు సినిమా షూటింగ్ జరుగుతుంది పెద్దనాన్నగారు కూడా నాన్నతో యాక్ట్ చేస్తారని తెలియగానే స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్ బ్యాగ్ సిరికొట్టి కార్ వేసుకుని షూటింగ్ వెళ్ళిపోయాను వెళ్ళిపోగానే నా అదృష్టం శాతం చిరంజీవి గారితో ఆ చిన్న బిట్ చేసే అవకాశం దొరికింది సూపర్ సో దట్ వాస్ యువర్ ఫస్ట్ ఫస్ట్ టైం స్క్రీన్ లో కనపడింది అదే అన్న సూపర్ బా సార్ ఆ రోజు చెప్పిన మాట నిజమైంది అలాగే నిలదొక్కున్నాడు వాళ్ళందరి ఆశీస్సులతోటి అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్టార్ అయ్యాడు ఇంకొకసారి ఆలోచించమని చెప్పారు కానీ అక్కడ మాత్రం మీరు లేదు నాకు పెళ్ళి అంటే మస్తు ఇష్టం అని చెప్పారు అందుకే చేసుకున్నా మస్తు ఇష్టం అనే చేసుకున్నా పెళ్ళి కంట్రోల్లో పెట్టడం ఏం లేదులే అండి మనమే కంట్రోల్లో ఉంటాం ఇంట్లో అంటే మీకు కూడా F2 అండ్ F3 అని అన్నమాట థ్యాంక్ యూ